న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ చరిత్రలో మొదటిసారిగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ. హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు లాంఛనంగా నీటిని విడుదల చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. పోల్ ట్యాక్స్ ని రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తింపు కార్డు ఇవ్వాలని ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజ్కోట్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మా రాజ్కోట్ పారిశ్రామికవేత్తలు, కార్మికులు మరియు చేతి వృత్తుల వారి నగరమని, దేశ చరిత్రలో మొదటిసారిగా దేశవ్యాప్తంగా ఒక పథకాన్ని రూపొందించారు. ప్రధాని మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద వారు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు వారి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహాయం అందుతుందని ఆయన అన్నారు. శ్రమికో కారిగో ఒక శహర్ యో సాథియే జో ఆత్మ నిర్భర్ భారత్ కే నిర్మాణ మే బహుత్ బడి భూమిక నిభా రహే హై. ఇన్మే సే అనేక సాథీ హై జిన్హే పహలీ బార్ మోదీ నే పూచా హై, మోదీ నే పూజా హై. హమారే విశ్వకర్మా సాథియో కే లియే దేశ్ కే ఇతిహాస్ మే పహలీ బార్ एक राष्ट्रव्यापी योजना बनी है. 13,000 करोड़ रुपए की पीएम विश्वकर्मा योजना से अभी तक लाखों लोग जुड़ चुके हैं. इसके तहत उन्हें अपने हुनर को निखारने और अपने व्यापार को आगे बढ़ाने में मदद मिल रही है. इस योजना की मदद से गुजरात में 20,000 से ज्यादा लोगों की ट्रेनिंग पूरी हो चुकी है. ఇన్మే సే ప్రత్యేక విశ్వకర్మా లాభార్థికో 15,000 రూపే తక్ కి మదద్ భీ మిల్ చుకీ హై. సాథియో హమార్ ఆప్ తో జాన్తే హమారే రాజకోట్ మా అపడా త్యా సోనియో ను కామ కెట్లు మోటు రాజకోట్ మా ఆ విశ్వకర్మా ను యోజనా నో లాభ ఛే హమ్నే. సాథియో హమారే లాఖో రేడీ ఠేలే వాలే సాథియో కే లియే పహలీ బార్ पीएम स्वनिधि योजना बनी है. अभी तक इस योजना के तहत लगभग 10,000 करोड़ रुपए की मदद इन साथियों को दी जा चुकी है. यहां गुजरात में भी रेड़ी पटरी ठेले वाले भाइयों को करीब 800 करोड़ रुपए की मदद मिली है. आप कल्पना कर सकते हैं कि जिन रेड़ी पटरी वालों को पहले धुत्कार दिया जाता था, उन्हें भाजपा किस तरह सम्मानित कर रही है. यहां राजकोट में भी पीएम स्वनिधि योजना के तहत 30,000 से ज्यादा लोन दिए गए हैं. రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పం ప్రజల చిరకాల స్వప్నం హంద్రీనీవా ప్రారంభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉరకలేస్తున్న కృష్ణమ్మ హంద్రీనీవా కాలువలో ప్రవహిస్తోంది అన్నారు. సెంట్రల్లో గత 40 ఏళ్ల నుండి ఉన్న కబ్రస్తాన్ ను స్థానికంగా ఇద్దరు వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. ముస్లిం పెద్దలతో కలిసి వాంబే కాలనీలోని కబ్రస్తాన్ ను బోండా ఉమా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇద్దరు డబ్బు పిచ్చి పట్టిన వైసీపీ నాయకుల వల్లనే ఇలా జరిగిందని ఆరోపణలు చేశారు. ఈ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి చందాల సీను అనే వెల్లంపల్లి సీను, అతనికి తోడు దొంగలాగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రుహుల్లా, మరి మైనార్టీలో పుట్టి
మైనార్టీ సాంప్రదాయాలు తెలిసి ఇవాళ తోడు దొంగల్లాగా డబ్బు పెచ్చుతో ఇక్కడ దోచుకోవడానికి ముస్లిం బరియల్ గ్రౌండే ఇవాళ పట్టుకున్నారు. ముస్లిం మతాలు మతస్థులు తమకి పుట్టుకెంతో చావు అంత ముఖ్యం, ఇల్లెంతదో శ్మశానం కబరస్థాన్ అనేది అంత ముఖ్యం వాళ్ళకి. వాళ్ళ మత ఆచారాలు ఇవాళ పెట్టినటువంటి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్న ఆచారాలు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పెద్దలు చనిపోయినటువంటి చోట సమాధులు కట్టి ఆ సమాధుల్ని పూజిస్తూ వాళ్ళ ప్రశాంతంగా ఆ సమాధుల దగ్గర కొంచెంసేపు కూర్చొని వాళ్ళ గుర్తు తెచ్చుకొని వాళ్ళ ఆశయాలు వాళ్ళందరినీ కూడా మననం చేసుకోవటం ముస్లింల్లో ఉన్నటువంటి ఆచారం. దాన్ని వాళ్ళ మంట గలిపే విధంగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక ముస్లిం నియోజకవర్గ ముస్లిమ్స్ని ఇక్కడ చనిపోయిన వాళ్ళని బరియలు చేస్తే ఇవాళ దాని మీద చూడండి ఎట్లాగా బుల్డోజర్లు చెత్త ఫ్యాక్టరీ బళ్ళు తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి డబ్బుల కోసం కాంట్రాక్టులోని కమిషన్ల కోసం నాసి రకమైనటువంటి పనులు చేసి ఇష్టారీతిన ముస్లిం మత సాంప్రదాయ ప్రవాస భారతీయుడు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రవికృష్ణ ద్వారా పార్టీ బలపడుతుందని అన్నారు. కార్యక్రమాలు చేయడం జరిగింది, నేను కూడా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. చాలామందికి వారు ట్రైసైకిల్స్ ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆటో డ్రైవర్గా అవతారం ఎత్తారు. కొద్ది దూరం ఆటో నడిపి డ్రైవర్లతో జోష్ పెంచారు. అలాగే ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ శాంతిపురం మండలంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధుల పారే ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చాడని విమర్శించారు. కానీ 2 లక్షల మంది ప్రజలకు నీరు అందించి కుప్పం ప్రజల కల సహకారం చేసింది మీ బిడ్డ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కుప్పంకు 35 ఏళ్లు ఎమ్మెల్యేగా 14 ఏళ్లు సీఎంగా కూడా పనిచేసిన చంద్రబాబు హంద్రనీవా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా
ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్ళు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అని అంటే, 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అని అంటే, కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప, ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అని అంటే, శ్రీకృష్ణుడు జన్మస్థావరంగా చెప్పుకునే ద్వారకా నగరం మునిగిన ప్రాంతంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సాహసం చేశారు. ద్వారకా వద్ద అతిపెద్ద కేబుల్ వంతెనను ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఆక్సిజన్ మాస్క్ ధరించి సముద్రంలోకి దిగారు. పిమ్మట ద్వారకాధీశ్ ఆలయంలోని శ్రీకృష్ణుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రద్దు చేయాలని కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి గుర్తింపు కార్డు ఇవ్వాలని విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సమక్షంలో మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి మరియు వెల్లంపల్లి పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని ధర్నా చౌక్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డు అనేటువంటిది ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్విబిసి ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని కలగజేయాలనేది కూడా గతం చేయటం అనేది జరిగింది. దీనిపైన మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయటం జరిగింది.
ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసిన వెంటనే వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో రిలీజ్ చేయబడినటువంటి జీవో పోల్ ట్యాక్స్ విధించినటువంటి ఉందో దాన్ని రద్దు చేయమని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతో పెద్ద మనసు కలిగి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, కేబుల్ రంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, మనకు సహాయపడతారు అనేటువంటిది కూడా కోరుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా వచ్చున్నారు, వారు కూడా సందేశిస్తారు. ఈ ధర్నా చౌక్ గుంతంతకన్నా పోయింది. ఈ యొక్క కేబుల్ టీవీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్లు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరికందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సజ్జల రామకృష్ణ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యలు వినతి పత్రికను స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యలు వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి తప్పకుండా వీళ్ళకి పాజిటివ్గా ఏదైతే వీళ్ళు ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల నుంచి తొలగే విధంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం పనిచేసే వ్యక్తి, అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు వీళ్ళ సమస్యల మీద కూడా సానుకూలంగా స్పందిస్తారు. అందుకే నన్ను ఈ రిప్రజెంటేషన్ తీసుకురామని పంపించారు కాబట్టి సార్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి కొద్ది రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. ఈ ధర్నా చౌకనందు స్టేట్ వైడ్గా ఆపరేటర్లందరూ మా అసోసియేషన్ తరపున పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది గత వారం రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి మా సోషల్ మీడియాలో మా దాంట్లో కానీ ఆల్రెడీగా 2-3 రోజుల నుంచి శాటిలైట్ ఛానల్లో కానీ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా స్పందించి మాకు నిన్న రాత్రే మాకు సాంకేతికాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. దీన్ని ధర్నా కింద కాకుండా మహాసభ కింద పెట్టండి, మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఎలక్షన్ లోపు వస్తామని చెప్పేసి ఇందాక గౌరవనీయులు మంత్రి వెళ్ళినటువంటి వెల్లంపల్లి గారు ఏం చెప్పారు అది మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఆల్రెడీ మా అసోసియేషన్కి మెసేజ్ రావడం మూలాన దీన్ని ధర్నా చౌక్లోనే మహాసభగా నిర్వహించడం జరిగింది. మా యొక్క డిమాండ్ని, మా యొక్క సమస్యల్ని ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు వెల్లంపల్లి గారికి సభాముఖంగా తెలియజేశాం కనుక వారు కూడాను గవర్నమెంట్ తరఫున మేము వచ్చాము, సజ్జల గారే మమ్మల్ని మాకు పంపించారు ఇక్కడికి కాబట్టి సానుకూలంగా స్పందిస్తామని అన్నందుకు వారికి ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధర్నా చౌక్లో వచ్చిన ఆపరేటర్లు అలాగే గౌతమ్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరు కూడా నాకు కృతజ్ఞతలు. ఇవాళ మేము పోల్ ట్యాక్స్ గురించి ధర్నా చౌక్లో ధర్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను తీరుస్తారని మీ ఆపరేటర్లు అందరం కూడా చాలా మేమందరం కూడా చాలా ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంతమంది సోదరులు ఆపరేటర్ల సోదరులు వచ్చారంటే చాలా 4 సంవత్సరాల నుంచి కూడా ఆపరేటర్ సోదరులు ఈ పోల్ ట్యాక్స్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల్ని ఈరోజు తొలగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. చంద్రబాబుని తాను నాయకుడిగా కంటే దేవుడుగానే చూస్తానన్నారు ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబుపై ప్రేమ రెట్టింపు అవుతుందే తప్ప రవ్వంతు కూడా తగ్గదన్నారు. చంద్రబాబు రావణుడైతే తాను హనుమంతుడు లాంటివాడని అన్నారు. విజయవాడ వెస్ట్ సీట్కు తనకి ఇస్తారని ఆశించినట్లు వెల్లడించారు. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి సేవ చేస్తా అన్నారు బుద్ధా వెంకన్న.
ఆ చంద్రబాబు నాయుడికి హనుమంతుడంటే నాకు కూడా పేరేగా. ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా? కొంతమంది సీట్ ఇస్తే ఒక రకంగా, సీట్ ఇవ్వకపోతే ఒక రకంగా, పదవి ఇస్తే ఒక రకంగా, పదవి ఇవ్వకపోతే ఒక రకంగా, మంత్రి ఇస్తే ఒక విధంగా, మంత్రి ఇవ్వకపోతే ఒక విధంగా అలా మాట్లాడటం కరెక్టా? మనకు అవసరమా? మీరందరూ చెప్పారు బీసీకి సీట్ ఇవ్వాలని, కరెక్ట్. మనంతా ఇక్కడ 90 మంది పైగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. మనం ఎవరింట్లోనో పూట భోజనం చేస్తేనే వాళ్ళకి విశ్వాసంగా ఉంటాం. మనకేదో టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు గారిని దూషించడమా, లేదా పార్టీలు మారడమా? అవి చేస్తే కేసీనే నానికి, కొడాల నానికి, వంశీ గడికి, ముగ్గురికి మనకి తేడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించాలి ఒక్క విషయం, అంటే మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరాలి ఒకే ఒక విషయం. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జైలు అనడానికి లేదు, రాముడు ఖైదీ పాట అటువంటి ఏరియా అది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రాజమండ్రి జైలుకి వెళ్తే అది కూడా దేవాలయం అయిపోయింది. ఆ దేవాలయంలో ఉన్నప్పుడు పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్లు 10 మంది ఉన్నారు. మరి అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారో లేదో? అందరం వరుసగా మాట్లాడుతున్నాం, ఎవరు ఇష్టం. నేను జగన్ ఇల్లు ముట్టడి చేస్తాను అన్నా. అక్కడ ఉన్న మహామహానాయకులు, ఇవాళ సీట్లు ఇచ్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అందులో. ఆ రోజు ఒక్కలంటే ఒక్కలు కూడా నా ఇంటి రాలా, నేను ఒక్కడనే వెళ్ళా చంద్రబాబు గారు, ఒక్కలు కూడా నా వెనకాతలు రాలా నేను జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే రావని డైరెక్ట్గా చెప్పారండి. ఇదే అండి ఒక హనుమంతుడు లాంటి వాడిని, రాముడు పక్కన హనుమంతుడు ఉండాలండి అనేదే నా ఇదిగానే ఎమ్మెల్యే గురించి అయితే మాత్రం కాదు, మీకు ఓపెన్గా చెప్తున్నా. నేను ఈ 5 సంవత్సరాలు చేసిన దానికి మీరు తప్పకుండా నాకు సీట్ ఇస్తారని నేనైతే కాన్ఫిడెన్స్ ఉన్నా, నిజంగా చెప్తున్నా. అంటే నా మనసులో మాట చెప్పడం నాకు అలవాటు, మీకు కూడా తెలుసు. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నా. మీరు చదివిన పేర్లలో లేకపోవడం చాలా బాధకరంగా, బాధగా కూడా బాధకరంగా ఉంది, బాధగా ఉంది. కానీ ఒక్కసెకండ్ అమ్మా, కానీ హనుమంతుడు ఎప్పుడూ రాముడి పక్కనే ఉంటాడండి, దాంట్లో అసలు 2వ క్వశ్చనే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు, మీరు ఇవాళ టికెట్లు ఇచ్చిన వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా నేనైతే మీతోనే ఉంటా, ఒకటి. 2వది ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని రోజులు. అందుకోసం నేను ముఖ్యంగా మీ పక్కన ఉండాలని కోరుకుంటున్నా సార్, ఈ మాటనండి. ఎందుకంటే రేపు ఎవడన్నా మీ పక్క నుంచి పోయినా నేను గట్టిగా నిలబడడానికి మీ పక్కన ఉన్నాం అనుకుంటున్నా. కానీ మీరు ఆల్రెడీ నాకు పెద్ద పదవి ఇచ్చారు హనుమంతుడని, మీరు రాముడైతే నాకు హనుమంతుడని, ఎంతకన్నా పెద్ద పదవి అక్కర్లా. ఈరోజు లేదా కిందటి సారు చంద్రబాబు నాయుడు గారికి పలానా విషయం చెప్పమని నా దగ్గరికి ఎంతోమంది నాయకులు వస్తారు, ఎందుకంటే నా మాట మీరు వింటారని. నేను ఇవన్నీ కోరుకోవట్లా. రేపు ఏదన్నా మీకు క్రైసిస్ వస్తే అందులో నుంచోవాలి, నేను మీకు రాకూడదు, దేవుడు దయవల్ల మీకు రాకూడదు. కానీ అలాంటిది ఏదన్నా వస్తే నేను మీ పక్కన ఉండాలా, మీ పక్క నుండి పోరాడాలా, లేదంటే అసెంబ్లీలో మీ వెనకాతలు నుంచోవాలి. ఇప్పుడు వరకు మీ ఎదురుండి పోరాటం చేశాను, రేపు అసెంబ్లీలో మీ వెనకాతలుండి మిమ్మల్ని ఎవరైతే మాట్లాడినారో వాళ్ళని ఆ అసెంబ్లీలోనే ఏకాలి అని మీకు ప్రభుత్వం పోయిన 6 నెలలకే మీకు చెప్పా, మీకు గుర్తుందో లేదో. ఎంతే తప్ప ఎమ్మెల్యే అయిపోదాం, ఎమ్మెల్యే అయిపోయి పెద్ద ఏదో చేసేద్దాం, ఇవన్నీ కోరికలు అయితే లేవు. అయితే ఇంకో విషయం చెబుతున్నా,
ఇప్పటి వరకు ఈ సోదరుడు చెప్పినట్టు 4 సంవత్సరాల 10 నెలలు 100 కిలోమీటర్ల స్పీడ్తో వైసీపీ నాయకుల మీద కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళ మీద కానీ ఎల్లా ఈరోజు బట్టి 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తా. బీజేపీ నరసరావుపేట అసెంబ్లీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణపై వైసీపీ మండల నాయకులు దాడి చేయడం, ప్రచార రథాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు. ఈ పిరికి పంద చర్యను ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ చరిత్రలో మొదటిసారిగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు లాంఛనంగా నీటిని విడుదల చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. పోల్ ట్యాక్స్ ని రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తింపు కార్డు ఇవ్వాలని ధర్నా. న్యూ టీవీ న్యూస్ దాటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. We'll be right back.